ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata. Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in Biology. Previous video already we are discussing about the forest and the wildlife. So 10th class biology, natural resource. So let us continue the topic of forest and wildlife. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు లోకల్ పీపుల్ ఫారెస్ట్ ఉన్నటువంటి రిసోర్స్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ దే కెన్ కంట్రోల్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా. సో లోకల్ పీపుల్ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ సచ్ యాస్. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ లోకల్ లో నివసిస్తున్నటువంటి పీపుల్స్, సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ సోర్స్ కావచ్చు, దేర్ ఓన్ నీడ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు అన్నిటి మీద ఎక్కువగా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. బికాస్ ఎందుకంటే కావాల్సిన ఫర్నిచర్, సో లేకపోతే కావాల్సినటువంటి వుడ్ అంతా కూడా ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం సో ఫారెస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఫుడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసినల్ వాల్యూస్ ప్లాంట్స్ కూడా, సో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మెడిసిన్స్ కూడా, సో ప్లాంట్స్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలాంటి వాటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లోకల్ ఏరియా పీపుల్స్. సో లోకల్ ఏరియా పీపుల్ ఎక్కువగా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్స్ కానీ లేదా సరౌండింగ్ లో ఉన్నటువంటి పీపుల్స్ కానీ, సో వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, ఏమేమి దొరుకుతాయి ఫారెస్ట్ అని తీసుకుంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఫైర్ వుడ్. సో ఫైర్ వుడ్ అంటే వాళ్ళు దీన్ని మనము కలప అని కూడా పిలుస్తాం, లేకపోతే సో జనరల్ గా ఏంటంటే వాళ్ళు వంట చేసుకోవడానికి లేకపోతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫారెస్ట్ ఫైర్ లేకపోతే ఫైర్ వుడ్ అంటాం. సో ఈ ఫైర్ వుడ్ మొత్తం కూడా ఎక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటారంటే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు. సో అక్కడ సో ఏవైతే డామేజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయో లేకపోతే డ్రై అయిపోయినటువంటి ప్లాంట్స్, అలాంటి ప్లాంట్స్ యొక్క వుడ్ ని తీసుకొని సో ఫైర్ వుడ్ గా కూడా యూజ్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం స్మాల్ టింబర్, సో స్మాల్ టింబర్ మీన్స్ ఏంటంటే చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసుకుని సో వాటి నుంచి ఫైర్ వుడ్ ని కలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంబూ. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ వన్ ఈస్ బ్యాంబూ. సో బ్యాంబూస్ ని వెదర్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు. బికాస్ ఎందుకంటే అట్ ది సేమ్ టైం దే ఆర్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ సో ఫర్నిచర్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాంబూ. అంటే వెదర్ ద్వారా విపరీతమైనటువంటి సో ఆట వస్తువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ వంటకు వాడేటటువంటి పాత్రలు కావచ్చు, ఇలాంటి కొన్ని థింగ్స్ ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా కూడా ఏంటంటే దే ఆర్ డెవలపింగ్ బై ఎకనామికల్ ఆల్సో వాళ్ళు, సో మనీ పరంగా కూడా కొంచెం డెవలప్ అవుతూ ఉంటారు. సో ఈ బ్యాంబూ టు మేక్ ఏ స్లాట్స్ ఫర్ హట్స్ అండ్ బాస్కెట్స్, ఎక్కువగా ఏంటంటే మ్యాట్స్ కానీ లేకపోతే బాస్కెట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న హట్స్ వేసుకోవడానికి ఎక్కువగా బ్యాంబూస్ ని యూజ్ చేస్తారు. మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్లు సో ఇలాంటి స్లాట్స్ కానీ లేకపోతే సో బాస్కెట్స్ ఇలాంటి వాటిని ఏదైనా ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి, క్యారీ చేయడానికి ఇలాంటి బ్యాగ్స్ ని ప్రిపేర్ చేసుకుంటారు. సో వేటి ద్వారా అంటే బ్యాంబూ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసరికి వుడ్. సో వుడ్ ని ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటారు. సో మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ వుడ్ ఇన్ ఫారెస్ట్. ఫారెస్ట్ లో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఏం దొరుకుతుంది అంటే మనకి ఎక్కువగా వుడ్ అనేది దొరుకుతుంది. సో ఈ వుడ్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో వుడ్ ని మెజారిటీ మనం వుడ్ ద్వారా ఏమేమి ప్రిపేర్ చేయొచ్చు అంటే జనరల్ గా సో వుడ్ నుంచి తీసుకుంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్రిపరేషన్, సో పేపర్ ప్రిపరేషన్ ని ఎక్కువగా వుడ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం సో ఫర్నిచర్, సో ఫర్నిచర్ కోసం కూడా ఎక్కువగా వుడ్ ని ప్రిపేర్ చేసుకుంటారు, ఐ మీన్ వుడ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ వుడ్, సో ఎక్కువగా ఫైర్ వుడ్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా సో వుడ్ ద్వారా మనకేంటంటే డిఫరెంట్, సో ఎక్కువగా మనకేంటంటే పేపర్ ప్రిపరేషన్, తర్వాత ఫర్నిచర్, ఫైర్ వుడ్, సో ఇలాంటి వాటి కోసం ఏంటంటే వుడ్ ని ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటారు. సో మేక్ ఇంప్లిమెంట్స్ ఫర్ ద అగ్రికల్చర్, సో ఫిషింగ్ అండ్ హంటింగ్. సో దీంతో పాటు ఏంటంటే సో ఫిష్ హంటింగ్ కానీ లేకపోతే ఏదైనా అనిమల్స్ ని హంటింగ్ చేయడానికి కావాల్సినటువంటి సో వాళ్ళు వాడేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా దేని ద్వారా ప్రిపేర్ చేసుకుంటారంటే వుడ్ ని ప్రిపేర్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ లో ఎలా వుడ్ ని మనం యూజ్ చేస్తాము అంటే ఇక్కడ సో ఈ అగ్రికల్చర్ లో ల్యాండ్ ప్రిపరేషన్, మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ల్యాండ్ ప్రిపరేషన్ కానీ లేకపోతే ఐ మీన్ సో ల్యాండ్ లో ఉన్నటువంటి వీడ్ ప్లాంట్స్ ని రిమూవ్ చేయడం కోసం కానీ లేకపోతే ప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ ఇలాంటి వాటి కోసం కావాల్సినటువంటి టూల్స్ ప్రిపరేషన్ లో కూడా, సో టూల్స్ యొక్క ప్రిపరేషన్ లో కూడా దేన్ని వాడతామంటే వుడ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చి ఫిషింగ్, సో ఫిషింగ్ చేసేటప్పుడు వాటికి కావాల్సినటువంటి సో స్టిక్స్ అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే వుడ్ నుంచి తయారు చేసుకుంటారు. సో ఇలా హంటింగ్ పర్పస్ లో కూడా ఏంటంటే వుడ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఫారెస్ట్ ఆర్ ఆల్సో సైట్స్ ఫర్ ద ఫిషింగ్ అండ్ హంటింగ్. సో ఫారెస్ట్ లో ఏంటంటే ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే మనకి ఫారెస్ట్ ఏరియాలో అక్కడక్కడ వాటర్ సోర్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువగా ఫిషెస్ ఉంటాయి, సో వాటిని హంటింగ్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం అనిమల్స్ ని కూడా ఎక్కువగా హంటింగ్ చేస్తుంటారు. సో రిమైనింగ్ సో ఫైర్ వుడ్, బ్యాంబూ, వుడ్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయంటే మనకి ఫారెస్ట్ లో ఫ్రూట్స్, నట్స్ అండ్ మెడిసిన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి, సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. అట్ ది సేమ్ టైం నట్స్, సో కొన్ని రకాలైనటువంటి గింజలు అనేవి మనకి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతాయి.
ఐ మీన్ ఇంకా సరౌండింగ్స్ లో లేనటువంటి ప్లాంట్ స్పీసీస్ కూడా మనకి ఎక్కువగా ఫారెస్ట్ లో దొరుకుతూ ఉంటాయి. సో ఫ్రూట్స్ నట్స్ అనేవి కూడా ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అంటే ఫారెస్ట్ ఏరియాలో అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ సో మెడిసిన్స్ ఆర్ ఆల్సో ఇక్కడ మెడిసిన్స్ అనేవి వచ్చేసరికి మనకి, సో జనరల్ గా ఏంటంటే మెడిసిన్స్ టూ టైప్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒకటి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒకటి. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇట్స్ కంప్లీట్లీ కెమికల్. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే మనం వాడేటటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా ఏంటంటే మనకి కెమికల్ కాంపౌండ్స్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి మెడిసిన్స్. లో పర్సంటేజ్ ఆఫ్ మనకి ప్లాంట్ స్పీసీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఐ మీన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని చాలా తక్కువగా వాడతారు. సో ఇంకొకటి ఏంటంటే జనరల్ గా మనకి సో ఫారెస్ట్ లో దొరికేటటువంటి మెడిసిన్స్ ఏవి అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో ఇవి ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతాయంటే, సో మెడిసిన్స్ అన్ని కూడా మనకి ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం రిసోర్సెస్ లో మనం సో జనరల్ గా మనం ఫోర్ డిస్కస్ చేసుకున్నాం, ఫైర్ వుడ్, నెక్స్ట్ స్మాల్ టింబర్, బ్యాంబూ, తర్వాత వుడ్, ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ మెడిసిన్స్. సో దీంతో పాటు నెక్స్ట్ ఇంకా ఏం అవైలబిలిటీలో ఉన్నాయి ఫారెస్ట్ లో అంటే, సో క్యాటల్ గ్రేజ్ ఇన్ ఫారెస్ట్ ఫర్ ఫీడ్ అండ్ ఫుడర్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఇంకేంటంటే మనం సో వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే, సో కొన్ని అనిమల్స్ ని పెంచుకుంటూ ఉంటారు. సో వాటికి కావాల్సినటువంటి ఫుడ్ సోర్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయంటే ఫారెస్ట్ లో దొరుకుతాయి. సో ఇవి జనరల్ గా ఏంటంటే లోకల్ పీపుల్, సో దే ఆర్ డిపెండింగ్ డిఫరెంట్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ సచ్ అస్ ఫైర్ వుడ్, స్మాల్ టింబర్ అండ్ బ్యాంబూ వుడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ మెడిసిన్స్. ఇవి ఎక్కువగా మనకి ఫారెస్ట్ లో దొరుకుతాయి రిసోర్సెస్. సో వీటిని యూజ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ దే ఆర్ డెవలపింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి ఫారెస్ట్ లో ఎలాంటివి దొరుకుతాయి. సో నెక్స్ట్ యాక్చువల్ గా అయితే ఫారెస్ట్ డెవలప్మెంట్ లో మనం తీసుకుంటే, సో ఫారెస్ట్ డెవలప్మెంట్ లో వైల్డ్ లైఫ్ లో తీసుకుంటే బిఫోర్ బ్రిటిష్ కేమ్, సో భారతదేశానికి బ్రిటిష్ వారు రాక మునుపు, సో అప్పుడు ఎలా ఉన్నది ఫారెస్ట్ ఏరియా, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫారెస్ట్ ఏరియా అని తీసుకుంటే, సో వెన్ ద బిఫోర్ బ్రిటిష్ కేమ్ ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్ ఏరియా. సో బ్రిటిష్ వాళ్ళు రాకముందు సో పీపుల్స్ అందరూ కూడా ఏంటంటే ఫారెస్ట్ సోర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఫారెస్ట్ చాలా పెద్దదిగా ఉండేది. సో వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే, సో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాని స్మాల్ స్మాల్ డివైడింగ్, దే ఆర్ డివైడింగ్ ద స్మాల్ ఏరియాస్ ఫర్ ద డిఫరెంట్ డెవలప్మెంట్ లైక్ రైల్వే స్టేషన్స్ ఆర్ బస్ స్టేషన్స్ ఆర్ కంపెనీస్. ఇలా ఏంటంటే వాళ్ళు కొన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇలాంటివి కట్టుకోవడానికి సో ఎక్కువ ఫారెస్ట్ ఏరియాని రిమూవ్ చేస్తూ వచ్చారు. అంటే స్మాల్ ఏరియాస్ గా డివైడ్ చేస్తూ ఉంటారు. సో మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనబుల్ మేనర్. సో అంటే అవసరానికి తగినట్టు ఉన్నటువంటి ఏరియాలో సో ఇల్లు కట్టుకోవడానికి సో డిఫరెంట్ సో కల్టివేషన్ చేసుకోవడానికి ఎక్కువగా సో దీన్ని ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఏరియాని సో రిమూవ్ చేస్తూ వచ్చారు. ఆఫ్టర్ దట్ బ్రిటిష్ టు కంట్రోల్ ద ఓవర్ ఎక్స్ప్లోటెడ్ ద ఫారెస్ట్. సో ఎక్కువగా ఏం చేస్తారంటే ఫారెస్ట్ లో ఉన్నటువంటి వుడ్ ని మొత్తం కూడా రిమూవ్ చేసేసి డిఫరెంట్ మెటీరియల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ వచ్చారు. లోకల్ పీపుల్ దర్ ఫోర్స్డ్ టు డిపెండింగ్ ఆన్ సచ్ స్మాలర్ ఏరియాస్. సో ఈ విధంగా ఏంటంటే స్మాలర్ ఏరియాస్ గా డివైడ్ చేస్తూ వచ్చారు. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డెవలప్ అవుతూ వచ్చింది. డెవలప్ అయిన తర్వాత సో వాళ్ళ ద్వారా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. సో దిస్ ఈస్ ద ఫారెస్ట్ వైల్డ్ లైఫ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.